ప్రభుత్వం ప్రజలకు రేషన్ ద్వారా అందించే ఉచిత బియ్యం మొక్కజొన్నలను కొంతమంది అక్రమార్కులు సొమ్ము చేసుకున్న సంఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం సకునాలపల్లిలో చోటు చేసుకుంది. మా ఎస్ఐ గారు నేను ఇంకా విజిలెన్స్ వాళ్ళు అందరము మన శకునాలపల్లి దాటిన తర్వాత ఈ లారీ నంబర్ దొరికింది. ఈ లారీ నంబర్ ఆపితే ఏంటి అవి అంటే జొన్నలు అని చెప్పారు. మేము చెక్ చేస్తే పైన జొన్నలను కింద వచ్చేసి ఈ పీడిఎస్ రైస్ ఉన్నాయి. పీడిఎస్ రైస్ ఉన్నాయి. ఆ డ్రైవర్ని అడిగితే 70 బస్తాలు రమణయ్య అనే అతను ఎవరమ్మది బండ బోడబండ అనే రమణయ్య అనే అతను ఇవన్నీ తెప్పించాడు. కృష్ణపల్లిలో కొన్ని లోడ్ చేసుకున్నాము. బీసీ కాలనీలో కుర్రపల్లి కొన్ని లోడ్ చేసుకుని వెళ్తూ అక్రమంగా అంటే పీడిఎస్ రైస్ అంటే ఈ మన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ అవి కొనకూడదు, అవి వ్యాపారం చేయకూడదు. ఆ విషయాల్లో జొన్నలు పైలేసుకుని వెళ్ళి శకునాలపల్లి దగ్గర ఆపాము. శకునాలపల్లి దగ్గర ఆపితే డ్రైవర్ని విచారిస్తే తన పేరు మజూరు పదరామయ్య అని, రమణయ్య అనే శెట్టి గారు బోడిబండ శెట్టి గారు అంట రమణయ్య అనే ఆయన ఈ బియ్యము ఎక్కడకు తోలుతున్నామంటే బద్దిమేలు అక్కి రమణారెడ్డి అనే ఆయనకి ఈ బియ్యం తోలుతున్నాము. జొన్నలు కూడా ఆయిల్ చేయాలని చెప్పారు. దాన్ని ఇంకా దీని మీద కేసు రిజిస్టర్ చేసి తర్వాత బియ్యాన్ని సిఎస్డిటీ అంటే సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ గారికి హ్యాండ్ ఓవర్ చేసి దాని మీద కేసు చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తాము. డ్రైవర్ అయితే మా దగ్గరే ఉన్నాడు. ఓనర్ ఫోన్ చేస్తే వస్తున్నా అన్నాడు, రాలేదు. ఆ బియ్యం కలిగిన ఓనర్ వచ్చేసి రమణయ్య అతను స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు వీళ్ళందరినీ కేసులో పెట్టేసి వీళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది.